మనం ప్రజెంట్ వాడేది అయితే డ్రై ఫీడ్ అనమాట. ఆ టీఎంఆర్ తో పొట్టేళ్ళని కానీ లేదా గొర్రెలు కానీ పెంచవచ్చు, పొట్టేలు కావచ్చు లేదా గొర్రె కావచ్చు, ఎంత టీఎంఆర్ అనేది తింటాయి, టీఎంఆర్ ని సబ్సిడీలో ఎలా తీసుకోవాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకి గత 6 నెలలుగా మనకి టీఎంఆర్ సంబంధించి మనకైతే కొన్ని కామెంట్స్ రావడం జరిగింది అనమాట. సో ఆ కామెంట్స్ సంబంధించి ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అదేవిధంగా ప్రజెంట్ మనం పెంచుతున్న పొట్టేళ్ళు వచ్చేసి షెడ్ లోనే ఉంటాయి కాబట్టి మనం ఇచ్చేటటువంటి గడ్డి ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మనం ప్రజెంట్ వాడేది అయితే డ్రై ఫీడ్ అనమాట. సో అది టీఎంఆర్ ఏంటి అని చెప్పేసి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో అదే విధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే విధంగా ఈ వీడియో ఫుల్ వరకు చూసి వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో రెగ్యులర్ గా మనకు వచ్చే కామెంట్లలో మొదటిది వచ్చేసి టీఎంఆర్ తో పొట్టేళ్ళని కానీ లేదా గొర్రెలు కానీ పెంచవచ్చా అంటే 100% పెంచవచ్చు. సో ఇంకా గ్రోత్ విషయం ఎట్లా ఉంటుంది అంటే గ్రోత్ అనేది 100% అనుకుంటే అందులో 80% వరకు గ్రోత్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కిలోలు మనకి పర్ మంత్ అనుకుంటే కనీసం 3.5 కిలో నుంచి 4 కిలో వరకు అయితే ఈ టీఎంఆర్ తో పూర్తి స్థాయిలో పెంచినప్పుడు వచ్చే గ్రోత్ అనమాట. 3.5 కిలో నుంచి 1 నెలకి 4 కిలోల వరకు అయితే అనిమల్స్ అనేవి గ్రోత్ వస్తాయి. సో అంత మించి అయితే గ్రోత్ రావు, నేను 100% చెప్పగలను. సో నేను ఆల్రెడీ పెంచాను కాబట్టి దాని ప్రకారం అయితే చెప్తున్నాను. సో కొంతమందికి గ్రోత్ వచ్చి ఉండొచ్చు రాకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. సో నా వరకు నా నుంచి అయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. సో నేను పెంచినప్పుడు 3.5 కిలో నుంచి 4 కిలోల మధ్యలో అయితే వెయిట్ అనేది రావడం జరిగింది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒక రోజుకి పొట్టేలు కావచ్చు లేదా గొర్రె కావచ్చు ఎంత టీఎంఆర్ అనేది తింటాయి అని చెప్పేసి ఇది కూడా రెగ్యులర్ గా వస్తుంటది ఈ కామెంట్. సో దానికి సంబంధించి కంపెనీ వాళ్ళు వచ్చేసి వాటి యొక్క శరీర బరువులో 3% 5% వరకు తింటాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తుంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసింది అయితే చెప్తాను. 20 కేజీల బరువు నుంచి 30 కేజీల బరువు మధ్యలో ఉన్న పొట్టేలు 2 కిలోల నుంచి 2.5 కిలో వరకు టీఎంఆర్ ఫీడ్ అనేది తినడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా 30 కిలోల నుంచి 40 కిలోల వరకు మధ్యలో ఉన్నప్పుడు ఆ ఎనిమల్ అనేది 3 కిలోల వరకు అయితే టీఎంఆర్ దాణ అనేది తింటున్నాయి. సో ఇదైతే నేను అబ్జర్వ్ చేసింది అనమాట. సో ఉదాహరణకి మన దగ్గర ఉన్న ఈ పొట్టేళ్ళు వచ్చేసి మొత్తం 11 పొట్టేళ్ళు రోజుకి 22 కిలోల వరకు అయితే ఈ ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న డ్రై ఫీడ్ అయితే తింటాయి అనమాట. సో ఈ కనిపిస్తున్న ఈ డ్రై ఫీడ్ కూడా దాదాపు 22 కిలోల వరకు అయితే మన పొట్టేళ్ళు అయితే తింటున్నాయి. సో ఇవి వచ్చేసి మొత్తం కూడా 25 కిలోల నుంచి 30 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ ఉన్నాయి. సో ఇదొక్కటి కొద్దిగా లైవ్ వెయిట్ అనేది తక్కువగా ఉండొచ్చు, ఇది కూడా అంటే బ్లూటంగ్ వచ్చి తగ్గింది కదా, వెయిట్ లాస్ అయింది. సో ఆల్మోస్ట్ 25 కిలోల నుంచి 30 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ అయితే మన పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యావరేజ్ మీద ఒక్కొక్కటి 2 కిలోలు అయితే తింటుంది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనం టీఎంఆర్ ని సబ్సిడీలో ఎలా తీసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు అనమాట. టీఎంఆర్ కి సంబంధించి సబ్సిడీ అనేది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇస్తున్నారనమాట. సో తెలంగాణలో అయితే నా తెలిసినంత వరకు సబ్సిడీ అనేది లేదు. సో ప్రెజెంట్ వచ్చేసి ఆ సబ్సిడీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అనేది లేదనమాట. కేవలం డైరెక్ట్ గా కంపెనీకి వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకోవాల్సింది, అది కూడా ఫుల్ ఆఫ్ కాస్ట్ అనమాట. అంటే ప్రైజ్ ఏదైతే పెట్టున్నారో ఆ ప్రైజ్ కే మనం కొనుక్కొని తీసుకురావాల్సి ఉంటది. ఒకవేళ సబ్సిడీలో కానీ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో వెటర్నరీకి సంబంధించి గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అయితే మనం కన్సల్ట్ అవ్వాలి. సో అక్కడ కన్సల్ట్ అయిన తర్వాత మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అదేవిధంగా అమౌంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ వచ్చేసి 16,000 అనుకోండి, దాంట్లో 50% అయితే మనం సబ్సిడీకి సంబంధించి ఆపేస్తారు. మిగిలిన సబ్సిడీ బోను మిగిలిన 50% అయితే మనం పే చేయాల్సి ఉంటది. సో మనం ముందుగా పే చేస్తేనే అప్పుడు వాళ్ళు టీఎంఆర్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం సబ్సిడీ అనేది రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ ని మనం కన్సల్ట్ అయ్యి మనం ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికైతే పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. సో మరి కొంతమంది వచ్చేసి మాకు సబ్సిడీలో కాకుండా మేము డైరెక్ట్ గా తెచ్చుకోవాలి అంటే ఆ కంపెనీ యొక్క అడ్రస్ అనేది చెప్పమని చెప్పేసి ఆ కామెంట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ టీఎంఆర్ కంపెనీ యొక్క అడ్రస్ వచ్చేసి, కంపెనీ యొక్క పేరు వచ్చేసి పెట్టేల్ గ్రీన్, దీని యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు డిస్ట్రిక్ట్, నెల్లూరు టౌన్ నుంచి కోడూరు బీచ్ రోడ్ అనమాట. బీచ్ రోడ్ సైడ్ అయితే ఈ కంపెనీ అనేది ఉన్నది. సో ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో వితౌట్ పర్మిషన్ మనమైతే ఈ నెంబర్ ఇక్కడ మన ఛానల్ అనేది వేయడం కరెక్ట్ కాదు. సో అందువల్ల నేనైతే నెంబర్ ఇవ్వట్లేదు. ఫెర్టైల్ గ్రీన్ కంపెనీ అని చెప్పేసి మీరు సో ఆన్లైన్ లో సెర్చ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు గూగుల్ అయితే వస్తాయి. సో అక్కడ నుంచి మీరు నెంబర్ కానీ ఆ రూట్ మ్యాప్ కానీ అన్ని కూడా మీకు క్లియర్ గా కనిపిస్తాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కంపెనీ దగ్గరికి వెళ్ళేసి మీరు టీఎంఆర్ అనేది కొనుక్కోవచ్చు. సో ప్రెసెంట్ నేను యూజ్ చేస్తున్న డ్రై ఫీడ్ వచ్చేసి సైలేజ్ గడ్డ అయితే నేను యూజ్ చేస్తున్నాను, అది కూడా మొక్కజొన్న సైలేజ్. సో సైలేజ్ అంటేనే ఇక మొక్కజొన్నతోనే తయారు చేస్తారు. కేవలం ఒక సైలేజ్ తోనే నేను ఈ పొట్టేలు అనేది పెంచడం జరుగుతుంది. 1 మంత్ నుంచి అయితే ఈ సైలేజ్ అనేది యూజ్ చేస్తున్నా. సో మనకి ఈ సైలేజ్ అనేది 1 కేజీ వచ్చేసి 7 రూపాయల చొప్పున అయితే మనకి మనం కొనడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 1 కేజీకి 1 రూపాయి ఎక్స్ట్రా అదనంగా పడింది అనమాట. టోటల్ గా కేజీ సైలేజ్ ధర వచ్చేసి
మనకి 8 రూపాయలు అయితే పడింది. అదే మనం ఇప్పుడు ప్రజెంట్ సబ్సిడీ అనేది లేదు కాబట్టి ఆ టీఎంఆర్ కొనాలా అంటే 16 రూపాయల నుంచి 18 రూపాయల వరకు అయితే పడుతుంది. ఈ టీఎంఆర్ సంబంధించి ఇన్ని కామెంట్స్ రావడానికి గల కారణం ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ నేను కొన్ని వీడియోలు అయితే చేశాను అనమాట టీఎంఆర్ సంబంధించి. సో ఇది వచ్చేసి పచ్చిగడ్డి లేకుండా డ్రై ఫీడ్ సంబంధించి మనం పొట్టేళ్ళు అయితే పెంచవచ్చు అనే ఉద్దేశంతో ఆ వీడియోలు అయితే చేయడం జరిగింది. సో నేను అప్పుడు వీడియో చేసేటప్పుడు ఏంటంటే అంటే కేజీ టీఎంఆర్ వచ్చి డైరెక్ట్ కంపెనీ దగ్గరే 14 రూపాయలు ఉన్నది, దాన్ని మళ్ళీ సబ్సిడీలో 7 రూపాయలకైతే నేను తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోస్ అనేది చేశాను అనమాట. నా ఉద్దేశం ఏంటంటే సో టీఎంఆర్ కూడా తక్కువ రేటుకి వచ్చింది కాబట్టి దాంతో అంటే ఆ ప్రైస్ కి మనం పెంచితే ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది, అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా సో ఎంతో కొంత మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే ఆ డ్రై ఫీడ్ తో పొట్టేళ్ళు పెంచవచ్చు అని చెప్పేసి నేనైతే వీడియో చేయడం జరిగింది. సో ప్రెజెంట్ వచ్చేసి నేను ఈ టీఎంఆర్ ని కానీ ఇంకేదైనా అంటే ఎక్కువ కాస్ట్ తో కూడిన దానాలు కానీ లేదంటే డ్రై ఫీల్డ్ కానీ నేనైతే ఎంకరేజ్ చేయను, ఎందుకంటే అలా పెంచడం వల్ల మనకి చాలా నష్టం అవుతుంది. సో ఎలా అంటే పొట్టేలు మనం చూసుకున్నట్లయితే 25 కిలో నుంచి 30 కిలోల మధ్యలో ఉన్నట్లయితే రోజుకి 2 కిలోల వరకు టీఎంఆర్ ఈజీగా తినేస్తుంది. ఒక కేజీ వచ్చేసి 18 రూపాయలు అనుకుంటే రోజుకి 36 రూపాయలు ఈజీగా దానికి సంబంధించి ఖర్చు అయిపోతుంది. సో ఈ విధంగా ఒక పొట్టేలుకి నెలకు రోజుకు 36 రూపాయలు చొప్పున నెలకు 1,080 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పొట్టేళ్ళు ఉన్నాయనుకోండి, 25 నుంచి 30 కేజీల వరకు లైవ్ వెయిట్ ఉండే పొట్టేళ్ళు 30 పొట్టేళ్ళు ఉన్నాయనుకోండి, నెలకి సో కేవలం టీఎంఆర్ సంబంధించి 32,400 రూపాయలు అయితే 30 పొట్టేళ్లకు ఖర్చు అవుతుంది అనమాట. 30 పొట్టేళ్ళకు సంబంధించి 32,400 ఖర్చు పెడితే సో ఆల్మోస్ట్ మనకి ఏమైతే ఏం మిగలదు. కాబట్టి టీఎంఆర్ అనేది ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల ప్రజెంట్ సబ్సిడీ లేకపోవడం వల్ల నేను ప్రజెంట్ అయితే సైలేజ్ తోటి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నాము. దీంతో పాటుగా సూపర్ నేపియర్ అనేది ఒక 10 సెంట్లు అయితే మనకి సూపర్ నేపియర్ అనేది ఉన్నది. సో ఆల్మోస్ట్ కటింగ్ అయితే వచ్చేస్తుంది, ఇంకో 2 రోజుల నుంచి మనం ఆ సూపర్ నేపియర్ అనేది కటింగ్ చేసి మన పొట్టేళ్ళకి అయితే వేయబోతున్నాం. సో వీలైనంత వరకు కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు కానీ లేదా ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఖర్చు పెట్టి డ్రై ఫీడ్ అంటే టీఎంఆర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్కువ ఖర్చు పెట్టి మీరైతే మెయింటైన్ చేయడానికి ప్రయత్నించకండి. దీనివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారనమాట. సో ఆల్రెడీ మన కొంతమంది సబ్స్క్రైబర్స్ మనకు కాల్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను అనమాట. సో వాళ్ళు చెప్పే విధానం ఎట్లుండేదంటే మేము షెడ్ వేసుకున్న తర్వాత వచ్చేసి ప్రెజెంట్ మీరు టీఎంఆర్ అడ్రస్ తర్వాత వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మేము ఆ టీఎంఆర్ తెచ్చుకొని మేము పిల్లలు అయితే కొనుక్కుంటామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. టీఎంఆర్ తీసుకొచ్చి మీరు ఒక 3 మంత్స్ వాడిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఛానల్లో మీ పొట్టేళ్ళు కానీ తర్వాత మీ షెడ్ కూడా మీరు సేల్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో దయచేసి టీఎంఆర్ మీద రన్ అయ్యి లేదంటే ఇంకో సైలేజ్ మీద రన్ అయ్యి ఆ ఫామ్ లో అయితే రన్ చేయొద్దు. సో మీరు అనుకోవచ్చు మాకు చెప్తున్నావు నువ్వు అయితే సైలేజ్ తోటి టీఎంఆర్ తోటి నువ్వు అయితే పెంచుతున్నావు కదా మరి నీ సంగతి ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో నేను ఆ టీఎంఆర్ ఆగిపోతే వీళ్ళంత వరకు అవుట్ గ్రేజింగ్ అయినా తీసుకెళ్ళడానికి సో నేనైతే రెడీ అనమాట, నాకేమి ఇబ్బంది లేదు. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటది, తర్వాత వచ్చేసి అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళడానికి చుట్టూ ప్లేస్లు ఉండవు అనమాట మెయిన్, అలాంటి ప్లేస్ లో వాళ్ళైతే ఫామ్ అయితే నిర్మిస్తారు. సో అక్కడ నుంచి వాళ్ళకి అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళడానికి ఎక్కడ చుట్టుపక్కల కూడా ప్లేస్లు ఉండవు, అలాంటి సందర్భాల్లో చాలా వరకు లాస్ అయిపోతారు. అంటే మీరు ఫామ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఒకసారి మీరు సైలేజ్ కానీ టీఎంఆర్ కానీ కొన్నప్పుడు ఒక రేట్ ఉండి తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత అంటే ఫామ్ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు కొనాలి అని మీరు టీఎంఆర్ కానీ సైలేజ్ కానీ ఆ కంపెనీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా కాస్ట్ పెంచితే ఖచ్చితంగా మీరు బుక్ అయిపోతారు, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అనమాట. ఎందుకంటే మీ పొట్టేళ్ళు అనేవి ఆ టీఎంఆర్ కావచ్చు లేదా సైలేజ్ కావచ్చు రెండింటికి కూడా బాగా అలవాటు అయిపోతాయి. కాబట్టి నేనైతే ప్రెజెంట్ మనకి సూపర్ నేపర్ అనేది ఒక 10 సెంట్ల వరకు అయితే ఉన్నది, సైలేజ్ వేస్తే ఆ సూపర్ నేపర్ అనేది ఆపేస్తాను. సో లేదంటే సూపర్ నేపర్ వేస్తే సైలేజ్ అనేది పూర్తిగా ఆపేస్తాను. సో ఏదైనా ఒక రకమే నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే నాకు గడ్డికి సంబంధించి నాకు షార్టేజ్ అనేది రాకుండా నేను మేనేజ్ చేసుకుంటూ పొట్టేలు అయితే పెంచుతున్నాను. మనకి రఫ్ గా మన దగ్గర ఉండేది 11 పొట్టేలు అయితే ఉన్నాయి, అవి కూడా బ్రీడింగ్ కాన్సెప్ట్ లో లేదంటే బక్రీద్ రెండింటికి సంబంధించి మనం అయితే సెలెక్ట్ చేసుకుని పెంచుతున్నాము. సో సైలేజ్ కూడా ఎందుకు తీసుకొచ్చినానంటే మనకి తక్కువ కాస్ట్ లో ఉంది కాబట్టి నేను తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ సైలేజ్ వచ్చేసి మనకు ఒక 3 మంత్స్ సరిపడ అయితే తీసుకొచ్చాను, 1 మంత్ వచ్చేసి సైలేజ్ చేస్తాను, నెక్స్ట్ మంత్ వచ్చేసి సూపర్ నేపరు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి సైలేజ్, అట్లా ఒక 3 మంత్స్ సరిపడా సైలేజ్ తీసుకొచ్చుకున్నా. అదేవిధంగా సూపర్ నేపర్ అనేది 1 మంత్ గ్యాప్ లో మనకి మళ్ళీ కూడా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ నేనైతే ఒక 6 మంత్స్ వరకు వీటిని పెంచేసి అమ్మేయగలను అనమాట. సో ఫైనల్ గా వీలైనంత వరకు కనీసం 2 రకాల గడ్డి రకాలు అయితే మీరు నాటుకొని తర్వాత ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో అలా చేసుకుంటే వీలైనంత వరకు మీ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ డ్రై ఫీడ్లకు సంబంధించి ఖర్చు పెట్టకుండా ఒకసారి గడ్డి నాటుకున్నట్లయితే మల్టిపుల్ కటింగ్స్ అయితే వస్తుంది కాబట్టి సో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు అనమాట. గడ్డికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఆదాయం అనేది పెరిగే అవకాశం ఉంటుంది.
సో వీలైనంత వరకు ఆ పచ్చిగడ్డి మీదనే మీరు పెంచి తర్వాత ఫామ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే షిఫ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా?